చేయడానికే వెనకాడనటువంటి లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. ఇటువంటి లుచ్చాగాడి ట్రాప్లో ఈ రాష్ట్ర ప్రజలు దయచేసి పడవద్దని చెప్పి నేను కోరుతున్నా. సిగ్గు సార్ ఉందా చంద్రబాబు నీకు? బెంజీ కంపెనీ దగ్గర కూర్చుంటావా వెళ్ళి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచివాడు కాబట్టి, సహనంతో శాంతితో ఆలోచిస్తున్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాడు. నువ్వు చేసేటువంటి యదవ పనులకి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితుల్లో వెళ్తే అమరావతిలో కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు కూర్చుంటే నీ వాళ్ళు ఉంటారు కదా, ఓ 10 మంది 20 మంది, ఒక 1000 మంది 2000 మంది వస్తారు. లేకపోతే బెంజీ కంపెనీ దగ్గర కూర్చుంటాడు, పక్కనే పడమటి సెంటర్ ఉంటుంది, బోలో మన వస్తారు టీవీలో చూసినకనే ఒక 2-3 వేల మంది. ఇటువంటి లుచ్చా పనులు చేయటం ఇది కరెక్టేనా? ఒక పార్టీ పెట్టి రామారావు 10 మందికి ఉపయోగపడాలని చెప్పి ఆ పార్టీ పెడితే నువ్వు ఆ పార్టీని ఒక కులానికి పరిమితం చేసి, కొంతమందికి పరిమితం చేసి, పందికొక్కులాగా పార్టీని అడ్డం పెట్టుకుని, రాజధానిని అడ్డం పెట్టుకుని, కోటాను కోట్లు సంపాదించి ఇప్పుడు ఏం చెప్తావు, ఏం చెప్పబోతున్నావు నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకి? సిగ్గు శరం లేదు. నువ్వు ఇటువంటి లుచ్చా పనులు చేసి, ఇటువంటి లుచ్చా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇటువంటి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి ఎవడొకడో 10 మందినో 20 మందినో అమాయకుల్ని బలి చేయాలి, వాళ్ళని చంపాలి, పోలీసులతో తన్నులు తినాలి, పోలీసులతో అవసరమైతే కాల్పులైనా కల్పించుకోవాలి, వాళ్ళని చంపాలి, వాళ్ళ శవాల మీద నువ్వు రాజకీయాలు చేయాలి. ఇటువంటి సన్నాసి 70 ఏళ్ల వయసు వచ్చింది, అయినా బుద్ధి రాలా. నిన్న మా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి, మన పెన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద దాడి చేస్తాడు, కారు అద్దాలు బాగాలు కొట్టిస్తాడు, అతని మీద దాడి చేస్తాడు. ఈరోజు రోడ్ల మీదకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ గూండాలని నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే చూస్తావు ఊరుకోవడానికి ఇది ప్రభుత్వం. నీ పిచ్చ పిచ్చ డ్రామాలు, పిచ్చ పిచ్చ యాక్షన్లు నువ్వు చేయమాక పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత నీచమైనటువంటి వ్యక్తి అంటే, ఎన్టీ రామారావుని చంపి ఆయనకి ఈయనే దండేస్తాడు. రాయల రాజధానిలో రైతులు ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, రైస్ పూలింగ్ కాయని చెప్పి మోసాలు చేసినటువంటి మోసగాళ్ళని చూసాం. ల్యాండ్ పూలింగ్ అని చెప్పి 33,000 ఎకరాలు రైతుల్ని మభ్యమాటలు పెట్టి, గ్రాఫిక్లు చూపించి, ప్రజల్ని నమ్మించి వంచన చేసినటువంటి లుచ్చాగాడి చంద్రబాబు నాయుడు. ఆ వంచన చేసినటువంటి వ్యక్తికే ఈరోజు మళ్ళీ దండలేస్తున్నారు. వాళ్ళకి ఈయనే చచ్చిపోయిన వాళ్ళకి వెళ్ళి దండలేస్తున్నాడు అంటే మోసాలు చేయగలడో, వాళ్ళకి ఆయింట్మెంటు రాయగలడో. కాబట్టి ఇటువంటి పనులు చేసేటువంటి చంద్రబాబు నాయుడిని పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండి అదుపులో పెట్టాలి. అదేవిధంగా